అండి, నేను రజాక్. పీడీటీవీలో జర్నలిస్ట్ జానీకి సంబంధించినటువంటి వీడియోలు అన్ని డిలీట్ చేసేస్తున్నారంట. మనోడు చేసినటువంటి చిల్లర చిల్లర పంచాయతీలో చిల్లర చిల్లర వీడియోలు అన్నీ కూడా మామూలు వీడియోలు కాదనమాట. అవి వ్యవర్షిప్ పరంగా బాగానే పోయినప్పటికీ కూడా వైసీపీ అభిమానుల అభిమానాన్ని అయితే చొరగొన్నాయి అని చెప్పొచ్చు. మనోడి హావభావాలు, రెచ్చిపోయే విధానాలు, అదేవిధంగా 21 సీట్లు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, టీడీపీ పార్టీకి సంబంధించి, మరీ ముఖ్యంగా 2+1 అంటూ అసలు మాట్లాడిన మాటలు అసలు పొంతనలేని మాటలు మాట్లాడినాడనమాట. అడ్డగోలుగా మాట్లాడినమాట. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా అన్ని మాటలు మాట్లాడు. ఒక జర్నలిస్ట్గా ఉండి సరే న్యూట్రల్గా లేకపోతే లేకపోయినా ఒక సైడ్ తీసుకుంటే తీసుకున్నావు. ఈరోజు సర్వసాధారణం అయిపోయింది, అది కాదనట్లా. కానీ క్రిటిసైజ్ చేయడంలో ఒక విధానం ఉంటుంది కదా, అదేదో చివరాఖరికి ఇతరు గాడి చేసినటువంటి క్రిటిసైజ్ గాను జనసేన పార్టీ ఇతర గాడి యొక్క పనితనాన్ని గుర్తించి లీగల్గా ప్రొసీడ్ అవడానికి వస్తుందని చెప్పేసి అఫీషియల్గా ట్విట్టర్ అకౌంట్లో మనోడికి సంబంధించినటువంటి ట్విట్టర్ ఐడీని కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడే వెనక తగ్గాడని తగ్గలేదండి, ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నేను కక్ష సాధింపు చర్యలకు దిగనని. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో మేము కక్ష సాధింపులు చేయకపోవచ్చు కాక, కానీ మా టార్గెట్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే లీగల్గా ఉంటుంది. ఆ హిట్ లిస్ట్లో మనోడు కూడా ఉన్నాడు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి హిట్ లిస్ట్లో జర్నలిస్ట్ జానీ కూడా తప్పనిసరిగా ఉంటాడు. ఎందుకంటే ఎన్ని వందల వీడియోలు, ఎన్ని వేల వీడియోలు, ఎన్ని అడ్డగోలు విశ్లేషణలు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, ఆయన ఏడ్చినప్పుడు చేసినటువంటి వీడియోల దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకుంటే చేసే ఆ రోజు వరకు చేసినటువంటి విధానం వరకు, అదేవిధంగా మ్యానిపులేట్ చేయడంలో భాగంగా ఏయో రకరకాల సర్వేలు, అద్భుతమైన సర్వే రిపోర్ట్లు ఇచ్చేసినాయని, అసలు ఈ జర్నలిస్ట్ జానీ అనే ఒక వ్యక్తి కారణంగా కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పడేవి వైసీపీ పార్టీకి సంబంధించి. ఎందుకంటే మనోడు చేసిన మ్యానిపులేషన్ అంతా ఇంత కాదనమాట. సో అన్ని సర్వే సంస్థలు నెగిటివ్గా ఇస్తాంటే మనోడు మాత్రం చాలా పాజిటివ్ ఇచ్చారు. సరే చెప్పుకోవచ్చు, తప్పలేదు. కానీ ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ రోజున 130 కోట్లు ఖర్చు పెట్టాడు, అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్ లేసి చచ్చిపోయినాడు. అంటే ఆరామస్థాన్ సర్వే అని, ఆ సర్వే అని, ఈ సర్వే అని వైసీపీ పార్టీ డూమ్ దామ్ చేస్తారు. సరే చేస్తే చేయొచ్చు, ఎవడు కాదన్నాడు. కానీ మనోడు చేసినటువంటి రచ్చారాద్ధాంతం వల్ల చాలా మంది రోడ్డున పడ్డారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ వీడియో డిలీట్ చేయడం ఎందుకు, తను మాట్లాడిన మాటలు నిజంగా తప్పు లేదు అనుకుందాం. జర్నలిస్ట్ జానీ మాట్లాడిన మాటలు ఎలాంటి తప్పు లేదు అనుకుందాం, ఎలాంటి ఒప్పు లేదు అనుకుందాం. సో తప్పు లేనప్పుడు ఎందుకు ఈ వీడియోలు డిలీట్ చేయాలి, ఎందుకు తమ యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోలు డిలీట్ చేయాలి? వేల కొద్ది వ్యూస్ అయితే అటుకున్నాయి కదా, బాగా క్రిటిసైజ్ చేసినాడు కదా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని నోటుకొచ్చినట్టు తూలి మాట్లాడినాడు కదా. మరి ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు వీడియోలు డిలీట్ చేయాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అడగడైతే జరుగుతుంది. సో అదేవిధంగా ఒక వారం రోజులు 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకు కనిపించట్లేదు, తను తప్పు చేయలేదని నిజంగా అనుకుంటే ఎందుకు కనిపించట్లేదు? సో అదేవిధంగా మనం చూసుకుంటే కనుక కొంతమంది అయితే ఉన్నారనమాట వైసీపీ పార్టీకి సపోర్ట్గా చేసేటటువంటి వ్యక్తులు, వాళ్ళంతా వచ్చి బాగానే వీడియోలు చేస్తున్నారే వైసీపీ పార్టీకి, ఇప్పుడు కూడా సపోర్ట్గానే వీడియోలు చేసుకుంటున్నారే, దాంట్లో ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు, ఎవరు కూడా టార్గెట్ చేయట్లేదు. కానీ జర్నలిస్ట్ జానీని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు తప్పు పట్టాల్సి వస్తుంది, ఎందుకు కనిపించకుండా పోయినాడు అనే రకరకాల ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మరి జానీ దగ్గర అయితే ఉంది. ఇంకో మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్పాలి, జానీకి సంబంధించి ఒక ట్విట్టర్ అకౌంట్ అయితే ఉంది, దాంట్లో ఒక 2000 మంది ఫాలోవర్స్ అయితే ఉంటారు. సో దాంట్లో దాదాపు ఒక 6000-7000 ట్వీట్లు అయితే ఉండేవి, వాటన్నింటినీ కూడా డిలీట్ చేసేసినాడు అనమాట. ట్వీట్లన్నీ కూడా 5 సంవత్సరాలు చేసిన రచ్చగ్గాను. అంటే మనోడు ఏ తప్పు చేయకపోతే కనుక అన్ని ట్వీట్లు ఎందుకు డిలీట్ చేయాల్సి వస్తుంది? ఒక కన్స్ట్రక్ట్ క్రిటిసిజంతో క్రిటిసైజ్ చేస్తుంటే కనుక చేయాల్సింది ఎందుకు వస్తుంది? ఇప్పుడు టీడీపీ టార్గెట్ చేసిద్దా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే, లేకపోతే జనసేన పార్టీ టార్గెట్ చేసిద్దా కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తే? అలా కాకుండా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అడ్డగోలుగా ఒక అద్దు అదుపు లేకుండా నోటికంటూ ఒక ఫిల్టర్ లేకుండా మాట్లాడితే వచ్చేటటువంటి పర్యవసానాలు అనుభవిస్తున్నారు ఈ కొంతమంది వ్యక్తులైతే. సో దాన్ని బట్టి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. నేను ఒకటైతే చెప్తా, అది జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, మరేదైనా పార్టీ కావచ్చు, మనం శృతి మించి రాగానే పడినంత వరకు మనల్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు. ఎప్పుడైతే శృతి మించి రాగానే పడి వ్యక్తిగత జీవితంలోకి దూరి అడ్డగోలుగా కామెంటరీలు చేస్తామో, అడ్డగోలుగా విశ్లేషణలు చేస్తామో, అప్పుడు మాత్రమే మనల్ని టార్గెట్ చేస్తారు. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక జర్నలిస్ట్ జానీ విషయానికి వస్తే కనుక దాదాపు కొన్ని వందల వీడియోలని తమ యూట్యూబ్ ఛానల్ నుంచి తీసేస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు తీసేస్తున్నారంటే చాలా దారుణమైన స్థాయిలో చాలా దరిద్రపు కొట్టి వీడియోలు చేశాడు,
దరిద్రపు కొట్టు విశ్లేషణ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చినాడు. నారా లోకేష్ గారి పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చినాడు. నారా లోకేష్ గారికి సంబంధించి ఎవరో ఒక అమ్మాయిలతో కొంతమంది ఉన్నారని చెప్పేసి వాటికి సంబంధించి విశ్లేషణ చేసినాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడినాడు. అందులో భాగంగా జనసేన పార్టీ నుంచి వేరే పార్టీలకి పారిపోయినటువంటి వెళ్లిపోయినటువంటి వ్యక్తుల చేత ఇంటర్వ్యూలు తీసుకుని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చేయాలని చేసినాడు కాబట్టి ఈరోజున పరిస్థితి ఇలాంటి దాపరిచింది. చాలామంది వైసీపీ పార్టీకి నాకు తెలిసినటువంటి కార్యకర్తలు ప్రశాంతంగానే బతుకుతున్నారు. కొంతమంది మాత్రమే ఎవడైతే రెచ్చగొట్టాడో, ఎవడైతే ఇబ్బంది క్రియేట్ చేశాడో, ఎవడైతే అపోజిషన్ పార్టీ మీద నా అంత వీరుడు నా అంత మొనగోడు లేడని చెప్పేసి దారుణంగా రెచ్చిపోయినాడో అలాంటి వాళ్లే కదా ఈ రోజున పరారీలో ఉంది, ఈ రోజున పరిగెత్తుతా ఉంది. నువ్వు గనక ఇలాంటి దరిద్రపు కొట్టు దిక్కుమాలని విశ్లేషణ చేయకపోతే నిన్ను జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీలు ఎందుకు పట్టించుకుంటాయి? ఈ రోజున కొన్ని వందల కొద్ది వీడియోలు ఎందుకు డిలీట్ చేయాల్సి వస్తుంది? మీరు చూడండి ఆ టీవీ ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి చూడండి, ఒక్క వీడియో ఉంటే ఒట్టారనమాట. రోజు వందల కొద్ది వీడియోలు డిలీట్ చేసుకుంటా పోతున్నారన్నమాట. అదేవిధంగా ట్విట్టర్ అకౌంట్లో ఉన్న ట్వీట్లన్నీ డిలీట్ చేసుకుంటా పోతున్నారన్నమాట. జనసేన పార్టీ హిట్ లిస్ట్లో రెండు పేర్లునే, ఒకటి జానీ ఇంకోటి పీడీటీవీ, రెండు ఉన్నాయన్నమాట. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడిన మాటలు ఒకటి కాదు రెండు కాదు ఎంత చులకరంగా ఎంత దుర్మార్గమైన స్థాయికి దిగజారిపోయి మాట్లాడాడు. ప్రత్యక్షంగా ఇప్పుడు నేను గుర్తు చేయాల్సిన పని లేదు, అయినప్పటికీ కూడా ట్విట్టర్లో చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి, మరోని ఎక్కడో కూడా వదలనటువంటి పరిస్థితి. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత లీగల్గా ప్రొసీడ్ అయ్యే విషయాల్లో జర్నలిస్ట్ జానీని ఏమాత్రం కూడా వదిలేదట్టు అయితే కనిపించట్లేదు. టీడీపీ పార్టీ కార్యకర్తలు అయితే పదే పదే నాకు మెసేజ్ చేయడం కానీ మెయిల్స్ చేయడం కానీ చేస్తున్నారు, కామెంట్లు చేయడం జానీ గురించి మాట. నిన్న ఒక వీడియో పెట్టిన ఇదే జానీకి సంబంధించి పెట్టగానే వరుస పెట్టి కామెంట్లు అనమాట, ఏంటన్నా వీడియోలు డిలీట్ చేస్తున్నాడు, ఎందుకు వీడియోలు డిలీట్ చేయాలంట నేను. తప్పు చేయకపోతే వీడియోలు ఎందుకు డిలీట్ చేయాలా? మొన్నటి వరకు చేసిన విశ్లేషణ ఎందుకు డిలీట్ చేయాలా? అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడినటువంటి మాటలన్నింటిని, ఎలక్షన్ కమిషన్ టీడీపీ పార్టీకి అమ్ముడుపోయిందని చెప్పేసి మాట్లాడిన మాటలన్నింటికి సంబంధించిన వీడియోలు ఎందుకు డిలీట్ చేయాలా? నువ్వు చేసినటువంటి ఫేక్ సర్వే రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి వీడియోలన్నింటిని ఎందుకు డిలీట్ చేయాలా? అదేవిధంగా కూటమికి సంబంధించి కూటమికి నష్టం చేకూర్చే విధంగా నువ్వు మాట్లాడిన మాటలకు సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా ఎందుకు డిలీట్ చేయాలా? నువ్వు తప్పు చేయలేదు కదా, ఎందుకు ఈ వారం రోజులు నువ్వు కనిపించకుండా పోయినావు? ఎప్పుడు నీ టీవీ యూట్యూబ్ ఛానల్లో అడ్డగోలుగా విమర్శలు చేస్తూ, అసలుకే ఆ రిటర్నింగ్ వాల్ అండి ఆ కృష్ణా జిల్లాలో ఉంటుంది, మన కృష్ణా రివర్ పక్కమంటే కట్టినారు, దానికోసం ఏం అభివృద్ధి చేశారంటే రిటర్నింగ్ వాల్ కట్టినారని చెప్పేసి రెచ్చిపోయి చెలరేగిపోయి అడ్డగోలుగా మాట్లాడినటువంటి వ్యక్తి జాలి. చివరాఖరికి షర్మిల గారిని, ఏంటి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల గారిని కూడా విడిచిపెట్టకుండా, ఏంది పవన్ కళ్యాణ్ యాదవా, పవన్ కళ్యాణ్ యాదవా, పవన్ కళ్యాణ్ యాదవా, నారా లోకేష్ యాదవా, నారా లోకేష్ యాదవ, హావభావాలు, వికృతమైన హావభావాలు, రాక్షస వికృతమైన హావభావాలతో విశ్లేషణ చేసినటువంటి వ్యక్తి ఈ జానీ అన్నమాట. మనోడి మీద సింపతి చూపించాలన్నా సింపతి లేనటువంటి పరిస్థితి, సింపతి ఒక మూల నుంచి తీసుకొద్దామన్నా లేనటువంటి పరిస్థితి. అంత దుర్మార్గమైన విశ్లేషణలు చేస్తే ఈ రోజున మనోడు కనిపించకుండా కనుమరుగైనా సరే వదలకుండా టార్గెట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మనోడి మీద కక్ష ఏ విధంగా ఉందనేది, మనోడు ఎంతలా టార్గెట్ చేస్తున్నాడు అనేది టీడీపీ పార్టీ జనసేన పార్టీని. సో స్పష్టంగా చెప్తున్నా జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఏ మాత్రం కూడా జర్నలిస్ట్ జానీని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. నువ్వు ఎన్ని వీడియోలు డిలీట్ చేసుకున్నా కానీ చాలా వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, తప్పనిసరిగా టార్గెట్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి.